హాయ్, ఈరోజు మనం ఫుడ్ రెసిపీ వరల్డ్లో మునక్కాయ పాలపోసిన కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్లో కొద్ది ఆయిల్ వేడి చేసుకుని ఆవాలు వేసుకోవాలి. ఈ ఆవాలు చిటపట్లాడాక కరివేపాకు ఒకటి లేక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. తరువాత నాలుగు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. మన గ్రేవీ కోసం దీనికి ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోవాలి. ఇవి త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం ఈ సాల్ట్ వేసుకున్న దానివల్ల ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒకటి లేక రెండు టమోటాలు వేసుకుని మరికాసేపు వేపుకోవాలి. ఈ టమోటాలు కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు ఒకటి లేక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి. మనం ఉప్పు ముందే వేసేసుకున్నాం ఉల్లిపాయలు వేగడానికి. తరువాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న మునక్కాయలను వేసుకోవాలి. నేను రెండు మునక్కాయలు తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం నీరు పోసుకొని ఈ మునక్కాయలని బాగా ఉడికించుకోవాలి. నీరు ఆవిరైపోయి మునక్కాయలు బాగా ఉడకాలి. తర్వాత హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలి. పచ్చి పాలైనా పర్వాలేదు, కాసి ఉంచుకున్న పాలైనా పర్వాలేదు. పోసుకుని లిడ్ పెట్టేసుకొని 15 నుంచి 20 నిమిషాల సేపు ఉంచుకోవాలి. కొంచెం చిక్కబడేంత వరకు ఉంచుకోవాలి. ఆంధ్ర ట్రెడిషనల్ వంట మునక్కాయ పాలపోసిన కూర తయారైపోతుంది. మరిన్ని వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.